అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు తమిళనాడులో ఉన్న మహాబలిపురం, మామూలపురం అంటారండి, అక్కడున్న ఇండియన్ సీషెల్ మ్యూజియంకి వచ్చాము. దీంట్లో ఆల్రెడీ నేను పర్ల్ మ్యూజియము, దాని తర్వాత గవ్వల్ది అవన్నీ కూడా చూపించానండి, డైనోసర్ వరల్డ్. దీంట్లోనే ఇంకోటి ఫిష్ వరల్డ్ ఉందండి, అది చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మనకి ఇక్కడ డైనోసర్ వరల్డ్, పర్ల్ వరల్డ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిష్ వరల్డ్ ఉందండి. ఇక్కడ ఇంకోటి కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. అది వచ్చేసి మనకి షిప్ వరల్డ్ అని, అంటే లోపల షిప్ ఎలా ఉండి పైరేట్స్ షో లాంటిది ఏదో పెడుతున్నారు, అది ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫిష్ మ్యూజియంకి వస్తాము. సో మామల్ల ఫిష్ మ్యూజియం అని ఉంది కదండి, చూసారు కదా ఎంట్రన్స్. మీకు అది ఎదురుగా వచ్చేసి పర్ల్ వరల్డ్ అండి. సో ఎంట్రన్స్లో ఫిష్ స్టోరీ అని రాసింది కదండి. ఇది వచ్చేసి ఏం లేదండి, మనకి ఫిష్ థెరపీ అని ఉంటుంది, 100 రూపీస్ 15 మినిట్స్కి. సో లెగ్స్ దాంట్లో పెట్టుకొని కూర్చోవాలండి. ఫిష్ థెరపీ ఏంటంటే ఆ ఫిషెస్ అన్నీ కూడా డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అంతా తినేస్తుంది అనమాట. అది చాలా మంచిదండి. ఇక్కడ రాసింది కదా, దాని బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ రాస్తున్నాయండి. సో ఇది వచ్చేసి లోపల వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అన్ని డిస్ప్లే ఉంటాయి. సో ఇది వచ్చి స్టార్ ఫిష్ అనమాట, అది లాబ్స్టర్ చూసారు కదా, అది అంటే మనకి ప్రాన్ లాగే ఉంటుంది, లాబ్స్టర్ అంటారనమాట, చాలా పెద్దది. ఇక్కడ ఏవేవి డిస్ప్లేలు ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయండి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ గురించి, వాటి గురించి డిస్ప్లేలో రాస్తున్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫిషెస్ అండి, అంటే మనకి టైగర్ ఫిష్ అని, గప్పీస్ అని అంటారనమాట వీటిని. చాలా అందంగా ఉంటాయి, ఇంట్లో పెంచుకునే ఫిషెస్ అనమాట. ఇవి వచ్చేసి మనకి నీమో అంటారు కదండి, ఫైండింగ్ నీమో మూవీ వచ్చింది, ఆ ఫిష్ అనమాట. సో ఒక్కొక్క ఫిష్కి ఏంటంటే ఒక్కొక్క పేరు ఉంటుందండి. సో పైన మనకి ఫిషెస్ పేరుతో సహా రాసున్నాయి ఇవన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఎంపరర్ ఏంజల్ ఫిష్ అనమాట ఇది. ఇది వచ్చేసి బ్లేరింగ్ ఏంజిల్ ఫిష్, సింగిల్ ఫిష్ అండి. ఇక్కడ ఉంది చూసారు కదా, కింద అంటుకొని ఉంది, అది బయటికి రావట్లేదండి, అలా కార్నర్స్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి సెల్ఫిన్ ట్యాంగ్ అనమాట, సెల్ఫిన్ ట్యాంగ్ అని రాసింది. ఫిన్స్ అన్ని ఇట్లా ఓపెన్ చేసుకుని అక్కడ ఉందండి. కొన్ని ఫిషెస్కి జస్ట్ అట్లా స్టిక్కర్ పెట్టారండి, డిస్ప్లే లేకుండా. ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్, చాలా పెద్దగా ఉంది ఇది, పొడుగ్గా. ఇది ఒక ఫిష్ అండ్ మనకి ఏంటో ముసలి కాంబినేషన్లో ఉందండి. ముఖం చూస్తే ముసలిలాగా ఉంది, అది మొత్తం బాడీ అంతా ఫిష్ షేప్లో ఉంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్. ఇక్కడ వచ్చేసి మనకి లైనర్డ్ సర్జన్ ఫిష్ అని రాసిందండి, బాడీ మీద అంత స్ట్రైప్స్తో ఉంది. ఇది స్పైనీ లాబ్స్టర్. ఈ లాబ్స్టర్ అయితే చాలా పెద్దగా ఉందండి, మనకి వెనకాల బ్యాక్ బోన్ ఉంటుంది కదా, స్పైన్ అంటాము, అలా వంగి ఎలా ఉంటుందో అలాగా ఉందండి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫిష్. నెక్స్ట్ వచ్చి మనకి లెపర్డ్ షార్క్ అని ఉందండి, చాలా పెద్దగా ఉంది షార్క్. ఇది కింద మట్టిలో అంతా కూడా ఇలా తిరుగుతూ ఉందన్నమాట, చూడ్డానికి డిఫరెంట్గా చాలా బాగుంది. ఇది డిస్ప్లే అంతా కూడా చాలా పెద్దగా ఉన్నాయండి, అన్నీ కూడా 2 రూమ్స్ లాగా ఉన్నాయి, బయట ఒకటి లోపల ఒక రూమ్. ఇవి వచ్చి చాలే ఫిషెస్ అని ఒక చిన్న చిన్నగా ఉన్నాయి, ఇందాక చూసిన స్ట్రైప్డ్ ఫిషెస్ లాగే కనబడ్డాయి అన్నమాట.
ఈ ఫిష్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది, ఒక చూడడానికి హెలికాప్టర్ లాగా కనబడింది. డైమండ్ ఫిష్ అని రాసిందండి, చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.